కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారాయి అన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని కామెంట్స్ పై ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఒక ఎంపీ హుందాగా మాట్లాడితే బాగుండేదన్నారు ఆయన. కిరాయి పార్టీలన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రావెల్స్ బాధితుల తరపున అండగా నిలిస్తే రాజకీయ అక్రమ సంబంధాలు అంటగట్టడం సరికాదంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి అశోక్ స్పెషల్ రిపోర్ట్. కమ్యూనిస్టు పార్టీలపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏమంటారో చూద్దాం. మీరు చూశారు కదా కేశినేని నాని కామెంట్స్ ఇవాళ ట్విట్టర్లో పెట్టినాయి, ఏమని చెప్తారు? కేశినేని నాని గారు జనరల్గా ఎప్పుడు ఆ రకంగా మాట్లాడరు. ఏమంటే నిన్న వర్కర్ సమస్య పైన శంకర్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరిగింది కాబట్టి ఆయన ఏదో రెచ్చిపోయి మాట్లాడినట్లుంది తప్ప మరొకటి కానే కాదు. నేను కేశినేని నాని గారు కోరేది ఏమంటే అది చాలా చిన్న సమస్య, ఒక 20 మంది వర్కర్స్ సమస్య. పైగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా మీరు క్లోజ్ చేశారు కాబట్టి ఆ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు కానీ మీ లేదా మీ మేనేజర్ గారు కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే బకాయిలు ఉన్నారో బకాయిలు చెల్లించాలి. కానీ బకాయిల కోసం ధర్నా చేశారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఈసడించుకునే పద్ధతిలో మాట్లాడడం మీ స్థాయికి తగదు. కాబట్టి హుందాగా ఇవాళ కార్మికుల సమస్య కూడా మీరు పరిష్కారం చేయండి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలపై మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో దాన్ని కూడా ఉపసంహరించుకుంటే బాగుంటుందని మనవి చేస్తాం. మీరు చాలా సాంప్రదాయంగా పద్ధతిగా మాట్లాడారు కానీ కేశినేని నాని పెట్టిన పోస్ట్ ఏంటంటే ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు కిరాయి పార్టీలుగా మారిపోవటం వల్లే దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. మీ పార్టీలకు కిరాయి పార్టీలు అనేది ఆయన అన్న ఉద్దేశం? అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ముఖ్యంగా ఆయన హుందాగా దీన్ని ఉపసంహరించుకుంటాడని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే బేసిక్గా మీకు తెలిసి అండి పార్టీ అనుమతితోనే నిన్న లెనిన్ సెంటర్లో ఆ కేశినేని ట్రావెల్స్ మాజీ ఉద్యోగుల ధర్నా జరిగిందా? అంటే మీ దృష్టిలో ఉందా? లేదు, పార్టీ అనుమతి దీనికి అక్కర్లే. అతను టౌన్ పార్టీ సెక్రటరీ, వర్కర్ సమస్య వచ్చింది, వర్కర్ సమస్య పని చేశాడు. ఒకవేళ ఆ చేసిన సమస్య పరిష్కారం అయితే దానికి అక్కడికే అయిపోతుంది. అంతేగాని మామూలుగా చేసేది అది రొటీన్గా చేసింది తప్ప అదేదో కేశినేని నానికి వ్యతిరేకంగా చేసింది కాదు. తర్వాత ఆ ధర్నాలో కేశినేని నాని వ్యతిరేకంగా వ్యక్తిగతంగా విమర్శించింది లేదు, లేదా తెలుగుదేశం పార్టీని విమర్శించింది లేదు. కాబట్టి ఏమంటే ఇదేం పెద్ద సమస్య కాదు. నేను అనుకుంటా ఉన్నాను ఇప్పటికి కూడా కేశినేని నాని గారు హుందాగా వర్కర్ సమస్య పరిష్కారం చేస్తాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ పైన ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకుంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కేశినేని నాని గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే రాజకీయ అక్రమ సంబంధాలు పెట్టుకుని వెనకుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ ట్వీట్లు పెట్టి ధర్నాలు చేస్తుంటే ఇక్కడ వీళ్ళు సిపిఐ తరఫున అందులో అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ధర్నాలు చేస్తున్నారని మీ ఉద్దేశించి మీ పార్టీని ఉద్దేశించి చేసిన కామెంట్ అది. కానీ ఆయన కూడా వాస్తవాలు తెలుసుకుంటాడు, ఇది వర్కర్ సమస్య మాత్రమే కాబట్టి ఇది పరిష్కారం అవుతుంది. అంటే బేసిక్ నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా కూడా ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? కోర్టులో ఉన్నప్పుడు వాళ్లతో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని కదా ఆయన అన్నమాట. ఆయన డబ్బులు ఇస్తే ఒకవేళ ధర్నాకు మేము పిలిచినా వాళ్ళు రారు. అది పరిస్థితి కేశినేని నాని హుందాగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీల మీద చేసిన కామెంట్లన్నీ కూడా ఉపసంహరించుకుంటే బాగుంటుంది, అలా రెచ్చిపోయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేస్తున్న కామెంట్. మరి దీనికి సంబంధించి కేశినేని నాని ఏమంటారు, ఏ విధంగా ఇది ఎప్పటి వరకు ముదురుతుంది, నిన్నటి వరకు పీవీపీ వర్సెస్ కేశినేనిగా ఉన్న వివాదం కాస్త ఇవాళ కేశినేని వర్సెస్ కమ్యూనిస్టు పార్టీలుగా మారింది, సో దీని మీద ఆయన ఏం రిప్లై ఇస్తారన్నది కూడా చూద్దాం. కెమెరా పర్సన్ రెడ్డితో కలిసి అశోక్, ఎన్టీవీ విజయవాడ నుంచి.